నమస్తే, వెల్కమ్ టు విశ్వం వాయిస్ న్యూస్. బుల్టల మధ్య హెడ్లైన్స్. మాస్కు లేకుండా తిరిగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ శాఖ మరియు మున్సిపల్ అధికారులు హెచ్చరిక. విశాఖపట్నంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తున్న విశాఖ దేవాదాయ శాఖ అధికారులు. విశాఖ జిల్లా చోడవరంలో గోవాడ ఫ్యాక్టరీ వద్ద ఆందోళన. युवत व्यसन दूर अच्छा एसीपी अखिल महान शेरलिंगंपल्ली डिविजन पैधन तलीपाल वारोत्सव करोना कारण इन पेद प्रजू आखिर तो अलवटूद बीजेपी नायक पुलचिंत प्राजेक्ट 16वा नंबर गेट परशी शासन सभ्यु सामने उदय भार हैदराबाद कार्तिक कुमार मृति पुलचिंतल प्रोजेक्ट 16वा गेट नंबर परशी शासन सभ्यु सामने उदय भार कर्नूल नगर शिवार गार्गेयपुरम नगर वन में जगन पचतोरण कार्यक्रम की हाजर पार्लमे काटसानी रामभूपाल रेड्डी सूर्यापेट जिला तुंगतुर्ति मंडल तुंगतुर्ति ट्राक्टर बोलता करीमनगर पट्टण केन्द्र में एमएलसी पदवी की बीसी अर्हुल कादा అని ప్రశ్నించిన బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎన్ఎం ప్రకాష్ అనంతపురం జిల్లా హిందూపురం 1 టౌన్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ను ఆకస్మిక తనిఖీ చేశారు జిల్లా ఎస్పీ ఫకీరప్ప మంచిర్యాల జిల్లా లక్షేటిపేట మండలంలోని జెండా వెంకటాపూర్ గ్రామంలో పోలీస్ మీ కోసం కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన గ్రామ సభకు ముఖ్య అతిథిగా ఏసీపీ అఖిల్ మహాజన్ హాజరయ్యారు. సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నా పోలీసుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని అన్నారు. గ్రామంలోని యువతి యువకులు ప్రభుత్వ ఉద్యోగాలపై అవగాహన కల్పించి పలు సూచనలు ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా శ్రమించే యువతకు చేయూతనిచ్చేందుకు పోలీసులు మీకోసం ముందుంటామని అన్నారు. అదేవిధంగా గ్రామ విద్యార్థులకు నోట్బుక్స్ వాలీబాల్ కిట్లను అందజేశారు. గ్రామంలోని యువత చెడు అలవాట్లకు బాని దూరంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ అఖిల్ మహాజన్, సిఐ నారాయణ నాయక్, ఎస్ఐ చంద్రశేఖర్, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంపీటీసీ గ్రామ నాయకులు పాల్గొన్నారు. ఈ మధ్య చూసుకున్నట్లయితే కరోనా కష్టకాలంలో అందరికీ చాలా ఇబ్బందులు పడ్డాం, ఎవరూ బయటికి వెళ్ళలేదు. కానీ మనందరి కోసం శ్రమిస్తూ ఆఫీసర్ గారికి స్వాగతం సుస్వాగతం. ఇది కొంచెం భయం వస్తది, అది నా చిన్నప్పుడు అట్లా ఉంటుంది సిచువేషన్. నేను జమ్మూ కాశ్మీర్ నుండి వచ్చాను, అక్కడ అట్లా ఉంటుంది. ఒక మంచి ఇప్పుడు సివిల్ అని ఉంటుంది, నాకు పోలీస్ అదే సబ్ ఇన్స్పెక్టర్ చీకటి వస్తుంది. ఓకే అందరూ నిలిచిపెట్టుకొని ఈరోజు వచ్చి ఇక్కడ చిన్న మన జెండ వెంకటపురాని గ్రామంలో చిన్న మీటింగ్ ఇక్కడ గ్యాదర్ చేయడం జరిగింది. షేర్లింగంపల్లి డివిజన్ పరిధిలోని సురభి కాలనీలో ప్రభుత్వ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణంలో చైల్డ్ ఫండ్ ఇంటర్నేషనల్ సంస్థ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా షేర్లింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ పాల్గొన్నారు. సందర్భంగా కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ మాట్లాడుతూ పిల్లలకు వ్యాధి నిరోధక శక్తి పెంచేందుకు కావాల్సిన యాంటీబాడీస్ తల్లిపాలలో ఉంటాయని, తల్లి గర్భం నుండి బయటకు వచ్చాక పిల్లలకు మురుగు పాలు త్రాగించడం వల్ల పిల్లలలో అధిక ప్రోటీన్లు వెలువడి పిల్లలు ఎదుగుదల కూడా తోడ్పడుతుందని తెలిపారు. తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తల్లిపాలపై అవగాహన నిర్వహించినందుకు చైల్డ్ ఫండ్ ఇంటర్నేషనల్ మరియు ఐసీడీఎస్ సంయుక్త సంస్థ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీడీ మోతి, సిడిపిఓ లక్ష్మీబాయ్, సూపర్వైజర్ జ్యోతి, చైల్డ్ ఫండ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ప్రకాష్ రెడ్డి, చైల్డ్ ఫండ్ సీనియర్ ఆఫీసర్ శ్రీశైలం, చైల్డ్ ఫండ్ హెల్త్ కోఆర్డినేటర్ గ్రేస్ దివ్య, రాజు గృహకల్ప వార్డ్ మెంబర్ శ్రీకళ, అంగడిబడి టీచర్లు జయప్రియ, రామచందర్ మరియు అంగడిబడి వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 1 నుంచి ఆగస్టు 7 తారీఖు వరకు జరుపుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు మన జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ అయినటువంటి మూర్తి మేడం గారికి రావడం చాలా సంతోషకరం. ముఖ్యంగా మీ అందరికీ కూడా తల్లి పాలతో చేకూరే లాభమైంది. మరి తల్లి గర్భం నుండి మరి ప్రసవించిన తర్వాత తల్లి మురుగు పాలు తీసుకోవడంలో లాభమేంటి, ప్రతిదీ కూడా క్షుణ్ణంగా మరి అందరికి కూడా వివరించడం జరిగింది. అందరికి కూడా అవగాహన కార్యక్రమంలో మరి ప్రతిదీ కూడా అటువంటి వాలంటీర్స్ ద్వారా మరి ఈ తల్లులందరికీ గర్భిణీ స్త్రీలందరికీ కూడా ఎంతో తోడ్పాటు చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళు అయితేనేమి, వాళ్ళ బాలామృతం అయితేమి, ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఫుడ్లు అయితే
కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలు ఎవరూ కూడా ఆకలితో అలమటించకూడదని ప్రధాని నరేంద్ర మోదీ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద దీపావళి వరకు ఉచితంగా రేషన్ ఇస్తున్నట్లు బీజేపీ నాయకులు తెలిపారు. మంచిర్యాల జిల్లా లక్షేటిపేట మండలంలో అందుకోసం రేషన్ షాపుల ముందు మోదీ గారి ఫోటోకి పాలాభిషేకం చేసి మోదీ ప్రజలందరి తరపున బీజేపీ నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు. కరోనా వలన ఇబ్బందులు పడుతున్న అన్ని వర్గాల ప్రజలకు గరీబ్ కళ్యాణ్ యోజన పథకం ఉపయోగపడుతుందని తెలిపారు. చిరు వ్యాపారులకు 10,000 రూపాయలు సొంత పూచీకత్తు పైన అందజేశారు. అవి సమయంలో చెల్లించిన వారికి 20,000 రూపాయలు సొంత పూచీకత్తు పైన ఇస్తారని తెలిపారు. ఇప్పుడు పేద ప్రజలందరికీ ఉచిత రేషన్ ఇస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్షేటిపేట మున్సిపాలిటీ అధ్యక్షుడు వీరమళ్ళ హరిగోపాలరావు, మహిళా మోర్చా అధ్యక్షురాలు తోట సునీత, జిల్లా కోశాధికారి గుండా ప్రభాకర్, కార్యవర్గ సభ్యులు వేముల మధు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గరీబ్ యోజన కింద ప్రతి కరోనా కాలం లోపల పేద ప్రజలంతా ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో ప్రతి వ్యక్తికి 10 కిలోల బియ్యాన్ని ఉచితంగా అందజేస్తున్నారు. గత 3 నెలల నుంచి ఈ బియ్యం ఉచిత బియ్యం అనేది వస్తుంది. ఇప్పుడు దీపావళి వరకు కూడా ఈ కార్యక్రమం ఉంటుంది. దీనంతా ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని, నరేంద్ర మోడీ గారికి ప్రజలంతా కృతజ్ఞత తెలపాలని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున ప్రతి రేషన్ షాప్ ముందు, చౌక దుకాణాల ముందు మేము నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేస్తున్నాము. ప్రజలంతా ఈ యొక్క బియ్యాన్ని వినియోగిస్తూ అందరికీ సన్న బియ్యం ఇస్తున్నారు. సన్న బియ్యం కావాలని చెప్పేసి షాపుల దగ్గర అడగాలి, అడిగి తీసుకోవాలి. ప్రభుత్వం ఇచ్చినటువంటి బియ్యాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేమంతా విజ్ఞప్తి చేస్తున్నాం. భారత్ మాతాకి జై. జగయ్యపేట నియోజకవర్గ పరిధిలోని ముక్యాల గ్రామ సమీపంలో పులిచింతల ప్రాజెక్టు 16 నెంబర్ గేట్ దెబ్బతిన్న విషయం తెలుసుకుని నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్తో కలిసి పరిశీలిస్తున్నారు ప్రభుత్వ శాసనసభ్యులు సావిని. కొసిగి మండల పరిధిలోని అగస్తనూరు గ్రామంలో గురువారం వికలాంగుల సంస్థ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ కర్నూలు జిల్లాలోనే గుర్తు తెలియని ఓ వికలాంగుడు జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు వెళ్లి మేము కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చాము. వికలాంగులకు 3 చక్రాల వాహనం కోసం వివరాలు తెలుసుకుని వారి దగ్గర నుండి 3-4 వేల రూపాయలు డిపాజిట్ చేస్తామని స్వాధీనం చేసుకుని వెళ్లిపోతున్న గుర్తు తెలియని వికలాంగుడిపై లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా కలెక్టర్ కూడా తెలుసు, వాళ్ళ తరపు నుంచి నేను వచ్చాను. బైకులు 3 చక్రాల బైకులు ఇప్పిస్తాను, మీకే ఇప్పిస్తాను. మీరు ఎంతో కొంత డబ్బులు కూడా ఇవ్వాలని, 5,000 అయితేనేమి, 3,000 అయితేనేమి ఇవ్వాలి. మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తాను అనికేసి సదరం సర్టిఫికేట్లు, బ్యాంక్ అకౌంట్లు. అభిమానుల కార్యకర్తల మధ్య కర్నూలు జిల్లా కోట్ల హర్షవర్ధన్ రెడ్డి కూడా చైర్మన్గా ప్రమాణ స్వీకార కార్యక్రమం జీవీఆర్ ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు, కోట్ల అభిమానులు పాల్గొన్నారు. గద్వాల్ జిల్లా ఇటిక్యాల మండలం బీచుపల్లి కృష్ణానదిలో హైదరాబాద్ నుండి తాతయ్య అస్థికల నిమజ్జనం నిమిత్తం బీచుపల్లికి ఫ్యామిలీ మెంబర్స్ 20 మంది రావడం జరిగింది. పూజా కార్యక్రమం ముగిసిన తర్వాత నదీ స్నానం ఆచరించడానికి వెళ్లిన వారి బంధువర్గంలో ఒక అమ్మాయి నీటిలో మునిగిపోతుండగా ఆమెను కాపాడే క్రమంలో 4 వెళ్లగా అందులో కార్తీక్ అనే 24 సంవత్సరాల అబ్బాయి ఈతరాని కారణంగా మునగడం జరిగింది. ఫోన్ ద్వారా విషయం తెలుసుకున్న స్థానిక ఇటిక్యాల ఎస్ఐ జీవీ సత్యనారాయణ సంఘటనా స్థలానికి చేరుకుని వెంటనే కార్తీక్ ను వెహికల్లో గద్వాల్ ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. అక్కడ డాక్టర్లు పరీక్షించి కార్తీక్ చనిపోయినట్లు నిర్ధారణ చేయడం జరిగింది. సకాలంలో స్పందించి ప్రాణ నష్టం ఎక్కువ కాకుండా రక్షించడానికి ప్రయత్నించిన గజయితగాళ్లు దశరథం, శ్రీకాంత్, సింగోటాం హరి, నరసింహ, బొడ్డు సింగోటాం, జంగం వెంకటేష్, వెంకన్నను జ
జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలోని ముత్యాల గ్రామ సమీపంలో పులిచింతల ప్రాజెక్ట్ 16 నెంబర్ గేట్ దెబ్బతిన్న విషయం తెలుసుకున్న నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తో కలిసి పరిశీలిస్తున్న ప్రభుత్వ శాసనసభ్యులు సాబిని ఉదయపారు కర్నూలు నగర శివారులోని గార్గయ్యపురం నగర వనంలో జగనన్న పచ్చతోరణం 72వ వరమహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు పార్నియం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి నందికొట్టుకూరు ఎమ్మెల్యే తొగురు ఆర్దర్ ఎమ్మెల్సీ చెల్ల భగీరథ రెడ్డి కర్నూలు నగర పాలక సంస్థ మేయర్ బివై రామయ్య ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ పి నాగిరెడ్డి ఇన్ఛార్జ్ కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సామూన్ జాన్ కలెక్టర్ ఆసరా మరియు సంక్షేమం శ్రీనివాసులు అటవిశాఖ కన్వర్జెటర్ పి రామకృష్ణ కర్నూలు డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ సుమ బేనివాల్ తదితరులు పాల్గొన్నారు తిరుపతికి చెందిన యువ శాస్త్రవేత్త ఏపీ వెదర్మ్యాన్ సాయి ప్రణీత్ వారి ఇంటి వద్ద వారి తల్లిదండ్రుల సమక్షంలో రాయలసీమ రంగస్థల మరియు స్వామి వివేకానంద ట్రస్ట్ ఆధ్వర్యంలో వేద మంత్రాలతో ఆశీర్వదించి స్వామి వివేకానంద పటం మరియు స్వామి వివేకానంద జీవిత చరిత్ర పుస్తకం బహుకరించి ఘనంగా శాల్వాలతో సత్కరించారు గత నెల చివరి ఆదివారం జరిగిన ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమంలో తిరుపతికి చెందిన యువ ఔత్సాహిక వాతావరణవేత్త సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన సాయి ప్రణీత్ ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు అన్ని పొన్నగంటి భాస్కర్ తెలిపారు కార్యక్రమంలో రాయలసీమ రంగస్థల స్వామి వివేకానంద ట్రస్ట్ సభ్యులు గూండాల గోపీనాథ్ రెడ్డి జిఎస్ ప్రసాద్ పొన్నగంటి భాస్కర్ సుబ్రహ్మణ్యం యాదవ్ విజయ్ కుమార్ రెడ్డి సుబ్బు యాదవ్ తదితరులు పాల్గొన్నారు తొంగతుర్తి సిరి ఫంక్షన్ హాల్ దగ్గర పక్కన ఉన్న కాల్వ కట్టకు ట్రాక్టర్ తగలడంతో కాశీ తాండాకు చెందిన మహబూబ్ అనే వ్యక్తి ట్రాక్టర్ బోల్త పడింది డ్రైవర్కి తీవ్ర గాయాలు అవగా సమీపంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి బాధితుడిని తరలించారు అనంతపురం వన్ టౌన్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప కాగినెల్లి ఐపీఎస్ ఈరోజు ఆకస్మిక తనిఖీ చేశారు పోలీస్ స్టేషన్ల నిర్వహణ పరిసరాలను పరిశీలించారు అనంతరం మీడియాతో మాట్లాడారు జిల్లా వ్యాప్తంగా పర్యటించి క్షేత్రస్థాయి పరిస్థితుల పరిశీలనలో భాగంగా పోలీస్ స్టేషన్ను విజిట్ చేస్తున్నారు హిందూపురం ప్రాంతంలో ఉంటున్న సమస్యలు ముఖ్యంగా శాంతి భద్రతల గురించి స్థానిక డీఎస్పీతో చర్చించారు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో రాజీ ప్రసక్తి లేదన్నారు కరోనా కట్టడికి పటిష్ట చెరిలు తీసుకుంటున్నామని అన్నారు జిల్లా ఎస్పీ తో పాటు పెనుగొండ డిఎస్పీ రమ్య పర్యటనలో పాల్గొన్నారు పోలీస్ స్టేషన్ సందర్శించి తర్వాత హిందూపూర్ పోలీస్ స్టేషన్ సందర్శించడం ముఖ్యంగా రీసెంట్గా జరిగిన ఏమైనా ఇన్సిడెంట్స్ శాంతి భద్రత సంబంధించి కేసులు గతంలో జరిగిన కొన్ని దాంట్లో ఉన్న ముద్దాయిలు అరెస్ట్ ఏమైనా పెండింగ్ ఉన్నాయి ప్రతి ఒక్క రికార్డ్స్ తర్వాత సిబ్బంది పరిస్థితులు సిబ్బంది సమస్యలు తర్వాత మూడో కొరలకు సంబంధించి ఎలా అయిపోతారు ఎన్ఫోర్స్మెంట్ ఎలా చేస్తారు ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్గా రివ్యూ చేయడం జరుగుతుంది సో ముఖ్యంగా పాత వ్యవస్థ మీద మీ రౌడీషన్స్ ఫ్యాక్షనిస్ట్ మరి కమ్యూనికేషన్ చేయడం మీరు అందరూ చేపడుతున్న కార్యక్రమాల గురించి కూడా సిబ్బందిని రివ్యూ చేయడం జరుగుతుంది దిశకు సంబంధించి మహిళా శక్తికి సంబంధించి ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా దిశ యాప్ గురించి చెప్పాలంటే ఇవరకు మనం 4,70,000 దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి ప్రతిరోజు అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో అవగాహన సమస్యలు బీసీల ఐక్యతను దెబ్బతీయడానికే టీఆర్ఎస్ పార్టీ కుట్ర చేస్తుందని బీజీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఎన్ఎం ప్రకాష్ మండిపడ్డారు స్థానిక మంకమ్మ తోటలోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు నాగుల కనకయ్య గౌడ్ అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఎన్ఎం ప్రకాష్ మాట్లాడుతూ హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఒక బీసీని బలి చేయడానికి మరో బీసీని పోటీ చేయించారని కేసీఆర్ చూస్తున్నాడని విమర్శించారు తెలంగాణ ఉద్యమంలో త్యాగాలు చేసిన బడుగు బలహీన వర్గాలను మరిచి ఏమి చేయని కౌశిక్ రెడ్డి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గాజే రమేష్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మంతిన కిరణ్ జిల్లా కార్యదర్శి దొగ్గలి శ్రీధర్ యువజన సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు సంజీవ్ మానకొండూరు నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎడ్లా సురేందర్ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దుంపటి మురళి తదితరులు పాల్గొన్నారు కేసీఆర్ డౌన్ డౌన్ బీఆర్ఎస్ డౌన్ డౌన్ బీఆర్ఎస్ వ్యతిరేకి
మూడో విడత ప్రమాద సూచికల అనుసారం ముందస్తు చర్యల్లో భాగంగా పట్టణం యందు మాస్క్ లేకుండా తిరిగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ శాఖ మరియు మున్సిపల్ అధికారులు సంయుక్త సహకారంతో సోదాలు నిర్వహిస్తామని మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి సీఐ రాము మరియు సిబ్బంది సహకారంతో మున్సిపల్ సిబ్బంది పట్టణం యందు ప్రధాన రహదారులు, షాపులు, మార్కెట్లు, వీధుల యందు పర్యటించి అవగాహన చర్యలుగా గాంధీ సర్కిల్, రాజు సర్కిల్, ఆర్టీసీ బస్టాండ్ ఏరియా, కర్నూలు రోడ్డు, కోట రోడ్డు ఏరియా, గుంతకల్ రోడ్డు ఏరియాల యందు మాస్క్ లేకుండా తిరుగుచున్న వారికి జరిమానా విధిస్తూ హెచ్చరికలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, హెల్త్ అసిస్టెంట్ రంజిత్, శానిటేషన్ సెక్రటరీలు, ప్లానింగ్ సెక్రటరీలు, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు. అన్ని కోవిడ్ విశాఖ దేవాదాయ శాఖ జిపిటీ కమిషనర్ కార్యాలయంలోని ఒకరిపై ఒకరు విమర్శలు. జిపిటీ కమిషనర్ పుష్పవర్ధన్ పై ఇసుక పోసిన సహాయ కమిషనర్ శాంతి పై అధికారులకు ఫిర్యాదు చేసిన డిప్యూటీ కమిషనర్ పుష్పవర్ధన్ ఈ విషయంపై సహాయ కమిషనర్ శాంతిని వివరణ అడగగా డిప్యూటీ కమిషనర్ వేధింపులు తాళలేక ఇలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చోడవరం మండలం గోవాడ చక్కెర కర్మాగారానికి ఏడాది చెరుకు సరఫరా చేసిన సభ్య రైతులకు పేమెంట్లు చెల్లించారని గోవాడ ఫ్యాక్టరీ వద్ద ఆందోళన చేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. త్వరితగిన చెరుకు రైతులకు బకాయిలు చెల్లించారని, లేనిచో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు, మాజీ ఎమ్మెల్సీ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు బుద్ధా నాగజగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కేఎస్ఎన్ ఎస్ రాజు, మాడుగుల మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ గవిరెడ్డి రామనాయుడు, చోడవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బత్తుల తాతయ్య బాబు, టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానం పెట్రోల్ బంకులను కార్యనిర్వహణాధికారి సూర్యకళ ఆకస్మిక పర్యటన చేశారు. బంక్లో పాటించవలసిన జాగ్రత్తలు, కస్టమర్స్తో వ్యవహరించాల్సిన తీరుపై సిబ్బందిని ఆరా తీశారు. కస్టమర్ల పట్ల గౌరవంగా ఉండాలని, టాయిలెట్స్, మంచినీరు ఏర్పాటు చేయాలని సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. విశాఖ ఏజెన్సీ గూడెం కొత్తవీధి మండలం సీలేరులో అక్రమంగా రవాణా చేస్తున్న 60 లక్షల విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీలేరు జెన్కో తనిఖీ కేంద్రం వద్ద గురువారం తనిఖీలు నిర్వహిస్తుండగా దారకొండ నుంచి వస్తున్న లారీని పోలీసులు అనుమానం వచ్చి నిలుపుదల చేశారు. లారీని తనిఖీ చేయగా గంజాయి పట్టుబడింది. తూకం వైగా 400 కిలోలు ఉంది. దారకొండలో గంజాయిని కొనుగోలు చేసి తెలంగాణ రాష్ట్రం తీసుకువెళ్తున్నట్లు నిందితులు వెల్లడించారు. లారీలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 5600 నగదు, 2 చారవాణిలను స్వాధీనం చేసుకున్నట్లు సీలేరు ఎస్ఐ రంజిత్ తెలిపారు. నిందితులు రాజస్థాన్కు చెందినవారని, వీరి వద్ద నుంచి మరింత సమాచారం సేకరిస్తున్నామని ఎస్ఐ తెలిపారు. పట్టుకున్న గంజాయి విలువ బహిరంగ మార్కెట్లలో 60 నుంచి 70 లక్షలు ఉండవచ్చని అంచనా వేశారు. గూడెం కొత్తవీధి సీఐ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఎస్ఐ రంజిత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సరే.
चेन्नई तीर गंजाई